ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శ్రీరామ్ ఆరోపించారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సన్నకారు చిన్నకారు రైతులకు రుణాలు ప్రైవేటు బ్యాంకులైతే ఇచ్చే ప్రసక్తి ఉండదని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన మార్పులు ఉండవని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 16-17 తేదీల్లో నిరసనలు నిర్వహిస్తామని వివరించారు. ఈనాడు ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేసే దేశం దాని ముందుకు తీసుకెళ్ళి బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ని ఈ లోక్సభ ఈ సెషన్లో ప్రవేశపెట్టడాన్ని న్యూస్ అందిన వెంటనే ఆల్ ఇండియా లెవెల్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇమీడియట్గా స్పందించి ఈ దేశాన్ని అపోజ్ చేస్తూ అజిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ అజిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా 3వ తారీఖు నుంచి ధర్నాస్ అలాగే డెమోన్స్ట్రేషన్స్ ట్విట్టర్ క్యాంపెయిన్ అలాగే బ్లాక్ బ్యాడ్జ్ వేరింగ్ అలాగే ఆన్లైన్ పెటిషన్ టు ది మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అందరికీ కూడా ఈ యాక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా చేస్తూ వస్తున్నాము. 16th and 17th of December ఏదైతే ఈ సెషన్లో పార్లమెంట్ సెషన్లో జరుగుతుందో ఈ ప్రైవేటైజేషన్ డెసిషన్ అపోజ్ చేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ పాల్గొనడం జరిగింది. ఈ స్ట్రైక్లో దాదాపు యావత్ దేశంలో మోర్ దాన్ 10 లాక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ స్ట్రైక్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ స్ట్రైక్ వల్ల ఈ దేశంలో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వర్గానికి స్తంభించబడుతుంది. ఈ ప్రైవేటైజేషన్ గురించి ఎందుకు మేము యుద్ధం చేస్తున్నామన్నట్లయితే ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వల్ల కార్పొరేట్ ఎంటిటీస్ వారికి బెనిఫిట్ తగ్గుతుంది. తప్పితే ఈ దేశంలో కామన్ ప్రజలకి అలాగే ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఫార్మర్స్కి టీకా సెక్షన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. ఈ దేశంలో ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గత 5 దశాబ్దాలుగా నేషనలైజేషన్ 69లో అయిన తర్వాత ఏదైతే ఎనలేని సేవలు చేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.